ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ రేపు రాబోయే కథ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక రిషి వస్తారతో ఇలా అంటాడు వసుదారా నీ కోసం నేను నా ప్రాణాలనైనా ఇచ్చేస్తాను నిన్ను నేను ఎప్పటికీ దూరం చేసుకోనని అంటాడు మరి రిషి ఎందుకు వస్తుతో అంత ఎమోషనల్గా అలా చెప్పాడో ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసి తెలుసుకోండి అలాగే మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక రిషి వసు అర్ధరాత్రి కారులో వెళ్తూ ఉంటారు కదా షి మాత్రం చాలా హ్యాపీగా ఉంటాడు అది గమనించిన వసు ఏంటి సార్ మీ ముఖంలో అంత సంతోషం అని అంటుంటే అవును వస్తారా ఈ సంతోషాన్ని పంచుకోవడానికే నిన్ను బయటికి తీసుకొచ్చింది డాడ్ వచ్చేసారు నాకెంత హ్యాపీగా ఉందో తెలుసా నాకు మా డాడ్ అంటే ప్రాణం డాడ్ ఐ నా వ్యసనం డాడ్ని చూస్తూ నేను జీవితాంతం హ్యాపీగా ఉండగలను అయినా డాడ్ వాళ్ళకి యాక్సిడెంట్ అవ్వకపోయి ఉంటే పెద్ద పార్టీనే అని చెప్తూ ఉంటాడు ఆ మాటలు విన్న వస్తారా సార్ మీ సంతోషమే నా సంతోషం సార్ అని అంటుంది కానీ మనం కూడా కొన్ని చేయాలి కదా అని అడుగుతుంది రిషి ఇప్పుడు నేనేం చేయాలి వస్తారా మా డాడ్ కోసం ఇంకా నేనేం చేయాలి డాడ్కి ఇష్టమైన జగతి మేడం ఇంటికి తీసుకొచ్చాను ఇంకా నన్ను ఏం చేయమంటావు అని అడుగుతూ ఉంటే ఇక వస్తారా మనసులో ఇంటికి అయితే తీసుకొచ్చారు కానీ ఇప్పటికి కూడా జగతి మేడం మనసుని బాధ పెడుతూనే ఉన్నారు సార్ అయినా మహేంద్ర సార్ హ్యాపీగా ఉంది జగతి మేడం కారణంగా అలాంటి జగతి మేడం గురించి మీకు ఎందుకు అర్థం కావట్లేదు అమ్మ అని పిలవడానికి ఎంతోకింత సందేహిస్తున్నారు అయినా ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడితే రిషి సార్కి కోపం వస్తుందేమో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది రిషి ఏంటి వస్తారా నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు నాతో కూడా చెప్పొచ్చు కదా అని అడుగుతాడు ఏం లేదు సార్ మీరెప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలి మీరు హ్యాపీగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటానని చెప్తుంది ఇక రిషి వస్తారా చేతుల్ని పట్టుకొని అవును వస్తారా ఇప్పుడు నాకు అందరూ ఉన్నారు మా డాడ్ ఉన్నారు నువ్వు ఉన్నావు నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి లైఫ్లో అని చెప్పి మాట్లాడుతూ ఇద్దరైతే కారులో వెళ్తూ ఉంటారు అటుపక్క ఇక ధరణి జగతికి తోడుగా వస్తారా వచ్చేంత వరకు తన రూమ్లో ఉంటుంది కదా ఇక అర్ధరాత్రి దేవయ్యని వాటర్ లేకపోవడంతో ఈ ధరణికి ఈ మధ్య నేనంటే అస్సలు లెక్క లేకుండా పోతుంది వాటర్ ఉన్నాయో లేవో చూసి నా రూమ్లో పెట్టాలని తెలీదా అని చెప్పి ఇక దేవయని గదిలో నుంచి బయటికి వచ్చి ధరణి జ ధరణి అని పిలుస్తూ ఉంటుంది ఇక ధరణి ఆ మాటలు విని అత్తయ్య గారింటి ఈ టైంలో పిలుస్తున్నారని అత్తయ్య గారు అని వెళ్తుంది దాంతో ఇక దేవయని నువ్వేంటి జగతి గదిలో నుంచి వస్తున్నావు నీరు నీరు ఉండకుండా అని అడుగుతుంది దాంతో ధరణి అది అత్తయ్య గారు అని అంటుంటే ఏంటి నసుకుతున్నావు అయినా నీకు ఈ మధ్య నేనంటే భయం పోయింది ఎందుకు నువ్వు అక్కడ ఉన్నావు అని నిలదీస్తుంది దాంతో ధరణి అది అత్తయ్య రిషి అలాగే వస్తారా ఇద్దరు బయటికి వెళ్తున్నారని చెప్పి నన్ను తోడుగా వస్తారా వచ్చేంత వరకు జగతి అత్తయ్య దగ్గర ఉండమన్నాడని చెప్పి అంటుంది దాంతో దేవయానికి దిమ్మ తిరిగిపోతుంది ఏంటి రిషి వస్తారా అర్ధరాత్రి బయటికి వెళ్ళారా అయినా నువ్వు నాకు ఈ విషయం అప్పుడే చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు అని ఉంటే అదేంటి అత్తయ్య రిషి మీరు అడిగితే చెప్పమని చెప్పాడు అయినా అడక్క ముందే చెప్పడం ఎందుకని చెప్పలేదంటుంది దాంతో ఇక దేవాణి ధరణి నువ్వు పిచ్చి దానివనుకోవాలో తెలివైన దానివనుకోవాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు అయినా ఇదేంటిది వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళడమని టెన్షన్ పడుతూ వెళ్ళిపోతుంది ఇక ధరణి అత్తయ్య గారికి చెమట్లు పడుతున్నట్టున్నాయి పాపం ఇక అత్తయ్య గారి ఆటలు ఎప్పటికీ సాగవని తెలియడం లేదు అని చెప్పి నవ్వుకుంటూ జగతి గదిలోకి వెళ్తుంది ఇక అని మాత్రం ఈ టైంలో వాళ్ళిద్దరూ బయటికి ఏంటి ఛా అసలు రిషి కూడా ఈ మధ్య అసలు చాలా ఆ వస్తార మీద ప్రేమను చూపిస్తున్నాడు ఇదంతా నేను చూడలేకపోతున్నాను వీళ్ళని ఎలా విడగొట్టాలో కూడా నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది అటుపక్క రిషి వసు ఇక ఒక చోట కార్ ఆపుకొని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక రిషి వసుదారతో మనం ఎప్పటికీ ఇలానే ఉండాలి మనం మనం ఇద్దరి మధ్య ప్రేమ జీవితాంతం ఇలానే ఉండాలి మనం ప్రేమకి ప్రతి రూపంలో ఉండాలి రిషిధార అని అంటాడు దాంతో వస్తువు నేను మీకు మాటిస్తున్నాను సార్ మన మధ్య ప్రేమ ఎప్పుడు ఇలానే ఉంటుంది అలా లేని రోజున నేను ప్రాణాలతో ఉండనని చెప్తూ ఉంటే రిషి ఏంటి వస్తారా ఆ మాటలు అని చెప్పి ఇక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా అటువైపు ఇక బైక్లో కొంతమంది వెళ్తూ ఇక వస్తారా రిషిని చూస్తారు రౌడీలు ఇక వాళ్ళు రిషి వస్తారని చూసి కా బైక్ ఆపి రే చూశారా వీళ్ళిద్దరూ అర్ధరాత్రి ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే రిషికి చాలా కోపం వస్తూ ఉంటుంది ఇక వస్తువు కంట్రోల్ చేస్తూ వెళ్దాం పదండి సార్ అని అంటుంటే రే గురుడు మంచి పెట్టని పట్టుకొని వచ్చాడు రా ఎంత దీని రేటు అని చెప్పి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు దాంతో రిషి రే అని చెప్తుంటే ఎందుకు నీకు అంత కోపం వస్తుంది అయినా నువ్వు ఇచ్చిన దానికన్నా ఎక్కువ డబ్బులే ఇస్తాంలే ఏం నాతో పాటు వస్తావా అని వస్తారని కామెంట్ చేస్తూ ఉంటారు ఇక రిషి తట్టుకోలేక రే తను ఎవరు అనుకుంటున్నారా నాకు కాబోయే భార్య అని ఆ రౌడీల్ని చితక్ కొడుతూ ఉంటే వస్తారా సార్ వెళ్దాం పదండి సార్ అని అంటుంటుంది లేకపోతే నిన్ను ఇన్నేసి మాటలు అంటారా వస్తారని చెప్పి వాళ్ళని కొట్టి తరిమేస్తాడు ఇక వసు ఏంటి ఈ ఆవేశం నా కోసం మీరు వాళ్ళతో గొడవ పడ్డారు వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూసారా టైం బాగాలేక వాళ్ళు ఏదన్నా మిమ్మల్ని చేస్తే అని అంటుంటే వసుధర నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను ఎవ్వరు ఏమన్నా అన్నా నీకేదన్నా చూస్తూ ఊరు ఊరుకోడు అయినా వస్తారా నువ్వు నా ప్రాణం అని అంటాడు దాంతో వసు చాలా ఎమోషనల్ అవుతూ రిషిని ుకొని సార్ మీరే నా అదృష్టం సార్ మీలాంటి జెంటిల్మెన్ నా లైఫ్లోకి వస్తున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలని అని చెప్పి ఇక ఎమోషనల్ అవుతూ ఉంటే ఇక రిషి వస్తారని దగ్గర తీసుకొని బాధపడద్దు వస్తారా నీకు ఎప్పటికీ నేను తోడుగా ఉంటాను అని చెప్పి ఇక పంచభూతాలు సాక్షిగా వసుకి మాటిస్తారు ఫ్రెండ్స్ రేపు రాబోయే కథ అయితే ఇలానే జరగబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా కొత్తగా ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే వీడియోనైతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్